అకాల వర్షాలకు మొక్కజొన్న పంట బాగా ఉరిగిపోయి దెబ్బతినడంతో రైతులకు నష్టం వాటిల్లిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య అన్నారు. బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద నష్టపోయిన రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయన్నారు. బసినేనిపల్లి పంచాయతీలో సుమారు 150 ఎకరాలలో ఎకరాకు 40,000 చొప్పున పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు ఆత్మహత్యలే శరణ్యంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు కోడే రమణయ్య, రైతులు రమణారెడ్డి, మౌలాన సాహెబ్ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న కురిసినటువంటి వడగళ్ల వానకి పూర్తిగా బసినేనిపల్లి పంచాయతీలో ప్రత్యేకించి 150 ఎకరాలు మొక్కజొన్న నేల కొరిగిపోవడం అనేది జరిగిపోయింది. అది ఒక మాట చెప్పాలంటే అపారమైనటువంటి నష్టం రైతులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అందుకని ప్రభుత్వం వారు ఒక్కొక్కరు ఒక ఎకరాకి 40,000 వంతున ప్రైవేటు వడ్డీలకు 3 రూపాయలు 5 రూపాయలకు కొత్త బంగారాలు పెట్టుకొని తీసుకొచ్చుకొని పైరు పెట్టుకున్నారు. మరి ఆ పైరుని కంటికి రెప్ప మాదిరిగా కాపాడుకొని పందుల బారి నుండి అన్ని విధాలుగా దాన్ని రక్షించుకొని తీరా చేతికొచ్చేటువంటి పరిస్థితులలో ఈ అకాల వర్షంతో పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ జిల్లా ఉన్నతాధికారులతో సహా వెంటనే నష్టపోయినటువంటి ఆ రైతుల పంటల్ని పరిశీలన చేసి ఆ విధంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. నిర్లక్ష్యం చేయకుండా ఆ రైతులు ప్రైవేట్ వడ్డీలు తెచ్చుకున్నారు కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లిస్తే తిరిగి వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో మాత్రం రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆ విధమైనటువంటి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బగ్గవరపు గురుబ్రహ్మము. 2 ఎకరాలు కౌలు కేసుకున్నాను. అది పూర్తిగా దెబ్బతిన్నది. దానివల్ల గవర్నమెంట్ ఆదుకొని మాకేదో సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పల్లి, నా పేరు శ్రీనివాసులు. నేను 5 ఎకరాలు పొలం పెట్టుకున్నాను. మొన్న అకాల వర్షానికి మొత్తము పంట దెబ్బతిన్నది. దానికి పరిహార నష్టం గవర్నమెంట్ సాయం చేస్తుందని మేము కోరుతున్నాము. సాయం చేయాలని కోరుతున్నాము. ఉన్నరాజుపల్లి పీకేజీపాడు. 4.5 ఎకరా నేను మొక్కజొన్న వేసాను. మొత్తం నేల పాలైపోయింది. మీ ప్రభుత్వం వారు ఏదైనా నాకు సహకరిస్తారని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు. రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం. 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం. 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త, సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753615 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ 2 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.